हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टी वीडियो लो रवा पूरीलु एला प्रिपेयर चेयालो चूपिस्तुन्नानु। वीडियो अक्कड स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। रवा पूरीलु प्रिपेयर चेयडं चाला ईजी, अलागे इवी गोधुम पिंड कंटे बागा पोंगी सायंत्रं वरकु कूडा ताजागा उंटायी। ओके फ्रेंड्स, इप्पुडैते वीडियोलोकी वेळ्ळिपोदां। वीडियो अक्कड स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। इप्पुडु ओक एम्प्टी बाउल तीसुकोनी ఇందులో నేను 2 కప్పుల గోధుమ రవ్వను వేసుకుంటున్నాను। రవ్వ పూరీలు చేయడానికి గోధుమ రవ్వను యూస్ చేయాలి, అలాగే రుచికి సరిపడా salt వేసుకోవాలి। ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ మరి ఎక్కువ వేయన అవసరం లేదు, గోధుమ పిండిలో ఎలా అయితే వేసుకుంటామో అలా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది। सो इप्पुडु दीन्नि इला मुद्दलगा ओकसारि कलिपि साल्ट अदि बागा कलिसिन तर्वात कोंचेम कोंचेम वाटर याड चेसुकुंटा। ई गोधुम रवनि मुद्दलगा कलुपुकुंदाम। सो ओकसारिगा वाटर वेसेयकंडि, इला कोंचेम कोंचेम वाटर वेसुकुंटू कलुपुकोवालि। ई रव पूरीलु प्रिपेर चेयडानिकि ई गोधुम रवनि मरी गट्टिगा काकुंडा कोंचेम लूजुगा उंडेलागा कलुपुकोंडि। గోధుమ పిండి కలిపేటప్పుడు గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా గోధుమ పిండి కంటే కొంచెం లూజ్ గా ఉండేలాగా చూసుకోండి। గోధుమ రవ్వ నానిన తర్వాత ఇది మరి గట్టిగా అయిపోతుంది, దాని కోసం ఫస్ట్ ఏ కొంచెం లూజ్ గా ఉండేలాగా ఈ రవ్వని కలుపుకోవాలి। సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోధుమ రవ్వని కలుపుకోవాలి। ఇలా కలిపిన గోధుమ రవ్వని ఒక ముద్దలాగా చేసి మనం మూత పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా సరే నాననివ్వాలి। అలా నానిన తర్వాత పూరీలు చేసుకుంటే చాలా బాగా పొంగి ఎక్కువసేపు తాజాగా ఉంటాయి। సో ఇలా కలిపిన ముద్దని నేను ప్లేట్ మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉంచుతాను। 15 నిమిషాల తర్వాత చక్కగా ఈ రవ్వ అయితే బాగా నాని ముద్దలాగా ప్రిపేర్ అయ్యింది, అంటే ఎక్కడ విడిపోకుండా రవ్వ అనేది స్మూత్గా తయారవుతుంది। ఇలా తయారైన దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ నేను ప్లేట్ పైన ఈ రవ్వ పూరీలు అనేవి చేసుకుంటున్నాను। రవ్వ పూరీలు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇవి చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి। కాబట్టి నేను ఇలా ప్లేట్ పై కొంచెం ఆయిల్ పెట్టి రవ్వ పూరీలు అనేవి చేస్తాను। సో ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీలు లాగా చేతితో ఒత్తుకుంటే సరిపోతుంది। ఇవి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు। గోధుమ పిండి కంటే రవ్వ పూరీలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది। ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న ముద్దని తీసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా రవ్వ పూరీలు ప్రిపేర్ అయిపోతాయి। ఇంకా పెద్దవి కావాలనుకునే వాళ్ళు చపాతి కర్రతో కూడా ఒత్తుకోవచ్చు। సో నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అద్ది ఇలా ఒత్తేస్తున్నాను। సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవడమే। ఇలాగే నేను మిగిలిన రవ్వ పూరీలన్నీ కూడా చేసి ప్లేట్ లో పెట్టేసుకుంటాను। ఇవి చేసుకునేటప్పుడే ముందుగా ఆయిల్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్ గా రవ్వ పూరీలనేవి ప్రిపేర్ అయిపోతాయి। సో ఇప్పుడు నేను మరొకటి చేసి ఆయిల్ పెట్టుకొని రవ్వ పూరీలు వేయించుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ రవ్వ పూరీలు మొత్తం కూడా వేయించేసుకుంటాను। ఇప్పుడైతే చూడండి, నేను మరొక రవ్వ పూరి చేస్తాను కదా, చాలా ఈజీగా అయిపోతుంది। ఇలా ఒత్తుకోవడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది। మనకి రవ్వ 15 మినిట్స్ నానితే రవ్వ పూరి చేయడానికి స్మూత్ గా వస్తుంది। సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలా రెండు చేసుకున్న తర్వాత నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకుంటూ పక్కనే ఈ రవ్వ పూరీలు కూడా ప్రిపేర్ చేసుకుంటూ మొత్తం పూరీలన్నీ కూడా వేయించేసుకుంటాను। సో ఈ రవ్వ పూరీలు చేయడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది కేవలం డీప్ ఫ్రై చేయడానికి। అంటే మనం చేసుకున్న పూరి మునగడానికి మాత్రమే ఆయిల్ అనేది వేసుకోండి, కొంచెం కూడా ఆయిల్ అనేది ఈ రవ్వ పూరీలు పీల్చుకోవు, కాబట్టి తక్కువ ఆయిల్ తో ఈ డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ రవ్వ పూరీల్ని ఇందులో వేసేసి వేయించేస్తున్నాను। ఇవి వేసాక ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇవి చక్కగా పైకి పొంగుతాయి। మనం ఇలా గరిట తీసుకొని ఒకసారి దీనిపైన ఇలా ఒత్తితే సరిపోతుంది। ఇవి చక్కగా పొంగి రవ్వ పూరీలు ఈవినింగ్ వరకు కూడా ఇలాగే తాజాగా ఉంటాయి।
చూస్తున్నారు కదా చాలా చక్కగా పొంగాయి ఇవి మనకి వేగడం ఆగిపోయిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోవడమే సో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్ లోకి తీసేసుకొని మరొక పూరి కూడా వేసుకుంటాను మనం వేసుకున్న పూరీలన్నీ కూడా ఎప్పుడైనా వేసిన 1/2 నిమిషం తర్వాత ఒకసారి గరిటెతో ఒత్తుకుంటే ఇవి చక్కగా పొంగుతాయి గోధుమ పిండితో చేసిన పూరీలైతే పిండి ఎంత గట్టిగా కలిపినా కొంచెం ఆయిల్ అనేది పిల్చుకుంటుంది ఈ రవ్వ పూరీలు మాత్రం ఎంత లూజ్ గా కలిపినా ఎంత టైట్ గా కలిపినా ఆయిల్ అనేది అస్సలు పిల్చుకోదు అందుకే మనం రవ్వ పూరీలు చేసేటప్పుడు రవ్వలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండి అనేది కలుపుకుంటే చాలా స్మూత్ గా రవ్వ పూరీలు అనేవి వస్తాయి సో చూడండి నేను వేసిన పూరీలన్నీ కూడా చాలా బాగా పొంగాయి అలాగే నేను మొత్తం పూరీలన్నింటిని కూడా ఇలా వేసేసుకొని చక్కగా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను ఈ పూరీలు చేసుకోవడం చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది మనం గోధుమ పిండి పూరీలకంటే ఈ పూరీలు చాలా క్విక్ గా ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా రవ్వ పూరీలు ఎంత ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోయాయో అలాగే చూడండి ఎంత చక్కగా పొంగాయో వెంటనే తినాలనిపిస్తుంది కదా అయితే మీ ఇంట్లో కూడా ఈ రవ్వ పూరీని ప్రిపేర్ చేసుకొని దీని కాంబినేషన్ గా ఆలూ కుర్మా కాని శనగపిండి కర్రీ కాని చేసుకొని సర్వ్ చేయొచ్చు నేనైతే దీనిలోకి శనగపిండి చట్నీని తీసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది రవ్వ పూరీలు 2-3 తినేసరికి చక్కగా కడుపు నిండిపోతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీంతో ప్రతిరోజు నేను పంపే వీడియోస్ మీ నోటిఫికేషన్ లోకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను రేపు మరో సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థాంక్యూ ఫర్ వాచింగ్